ఎందుకంటే పుత్రులు లేకపోవడం అనేటువంటిది అదేదో నరకాలకు పోతారు ఇవన్నీ కూడా భ్రాంతి వచ్చినారు ఈ మాట దుర్జలే చెప్తారు ఎందుకంటే కొడుకులు పుట్టని కౌరవేంద్రుడిని అన్నాడు ఇక్కడ అందుకే కొడుకులు లేరని బాధపడవలసిన అవసరం లేదయ్యా కొడుకులు వంద మంది పుట్టారు ధృతరాశ్రుడికి ఏం ప్రయోజనం ఒక్క కొడుకు లేడు సుఖయోగిందుడికి ఆయన ఏం సాధించాడు అన్నారు ఇక్కడ ఆయన సాధించింది అంటే మనకు తెలుసు కదా సుఖయోగిందుడు కనుకనే పుత్రులు లేరనేటువంటి బాధ తెలివైన వాడు పడరు వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటారు రుణం ఉంటే కలుగుతారు లేకుంటే లేదు బలవంతంగా తెచ్చుకుంటే దుఃఖం తప్పదు అందుకు కొంతమేరకు మన ప్రయత్నం మనం చేసి అయినా లభించలేదంటే మన బుద్ధిని మరో మంచి పని ఇవ్వ తిప్పాలి మన తర్వాత మిగిలిపోయే మంచి పని మనకు సంతానం ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సంతానం అంటే కంటిన్యూటీ కంటిన్యూటీ సంతానం అనే మాటకు అర్థమే కొనసాగింపు నీ తర్వాత నీ పేరు చెప్పుకునే మంచి పని ఒకటి మిగిల్చితే అదే గొప్ప సంతానం అదే సప్త సంతానాలు చెప్పే శాస్త్రంలో విశేషమైనవి పది మందికి పనికొచ్చే పని చేస్తే చాలు ఒకరికి ఆశ్రయం కట్టించిన చెట్లు నాటించినా వాడు చేయగలిగేది వాడు ప్రతిదీ ఖర్చుతో కూడ కావు ఎవడు చేయగలిగేది ఒక సద్గ్రంథాన్ని ఒక జ్ఞానాన్ని మిగిల్చినా ఒక సత్రాన్ని కట్టించిన ఎన్నో చెప్పారు సప్త సంతానం గురించి చాలామందికి తెలిసినదే శ్రీకృష్ణదేవరాయలే అంటాడు సప్త సంతానాల్లో గ్రంథం ఒకటి గనక అల్లసాని పెద్దనితో అత్యంత పవిత్రమైన మనువుల చరిత్ర గ్రంథంగా రాసిస్తే నా పేరు మీద నా కీర్తి లభిస్తుంది అన్నాడు అందుకని భోగలాసడై నా పేరు మీద కవ్యం రాయని అడగలేదు ఆయన అడిగిన అది తెలుసుకో మొత్తాన్ని సంతానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ఇతరుకు దుఃఖం లేదు ఎందుకంటే వస్తు జ్ఞానవరేణ గొప్ప మాట వేశాడు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడికి దుఃఖం ఉండదు ఎందుకంటే ఈ శరీరాలు శాశ్వతం కావు ఈ శరీరం లభించింది దీన్ని సార్థకం చేసుకోవాలి మళ్ళీ పుట్టుకలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మోక్షం కాకపోయినా నరకాల్లో పడకుండా ఉండడానికైనా ప్రయత్నించాలి కనీసం అందుకు భగవంతుని శరీరం ఇచ్చాడు ఎప్పుడు భోగంతో బ్రతకడం కాదు యోగంతో బ్రతకాలి యోగం కోసం శరీరం భోగం కోసం శరీరం కాదు ఇక్కడ దానికి తగ్గ సాధనలు చేయాలి ఆత్మన ఆత్మ హ్యాత్మన పావనశ్చ సహ గొప్ప మాట వేశాడు మనల్ని ఎవడో తరింపజేస్తాడు అనుకోవద్దు పుత్రుల వల్ల పున్న ఆకన పున్న ఆమె నరకం పోవును అలా ఎందుకు అనుకుంటావయ్యా నీ వల్లే నీవు తరించాలి ఎవడు వల్ల వాడు తరించాలే తప్ప ఎవడు వల్లనో తరించుతాడు అనుకోవద్దు